జనరల్గా ఒక మూవీకి సోల్ మ్యూజిక్ అండ్ దెన్ బ్యూటీ, డెఫినెట్లీ ద కాస్ట్. సో ఐ హ్యావ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ టుడే విత్ మీ. సో వన్ ఇస్ తమన్ అండ్ వన్ ఇస్ మేఘా ఆకాష్. ఆబ్వియస్లీ ఐ నో షీఈస్ ట్రయింగ్ టు ప్రాంప్ట్, బట్ ఐ నో డెఫినెట్లీ. సో ఎలా ఉంది తమన్ గారు ఆఫ్టర్ యెస్టర్డే? ఐ థింక్ ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ పుట్టింగ్ ఆల్ ఆఫ్ దిస్ అసైడ్ ఏంటంటే, మీ సెల్ఫీ పిక్చర్ క్రేజీగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఆ మూమెంట్? ఎలా ఉండింది దట్ పవర్ స్టార్తో సెల్ఫీ మూమెంట్? అండ్ దట్ వాస్ మై ఫస్ట్ పిక్ విత్ హిమ్, సో ఐ వాస్ రియల్లీ హ్యాపీ. అంటే ఐ మెట్ హిమ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ స్టూడియోస్. అప్పుడు అయితే ఆ సెల్ఫీ ఇది లేదు, అప్పుడు ఆ ట్రెండ్ కాదు, సెల్ఫీలు కూడా లేవు అప్పుడు. అప్పుడు నోకే ఫోన్లు ఉండే, అంటే అప్పుడు ఆ వర్క్ చేసే టైంలో. బట్ ఐ టుక్ సమ్ పిక్స్ విత్ హిమ్, బట్ దిస్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఆన్ స్టేజ్. సో రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. నాట్ ఫర్ యూ, నాట్ జస్ట్ ఫర్ యూ, మిగతా వాళ్ళందరికీ కూడా ఇట్ బికేమ్ సో వైరల్ ఆ ఒక్క సెల్ఫీ. మొత్తం అందరికి అవే వస్తున్నాయి ఫార్వర్డ్స్ లో, పోస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ పేజెస్ లో, మొత్తం అన్నిట్లో. సో మీ ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడు ఉండింది అండ్ ఎవరితో ఉండింది? రజనీకాంత్. ఓకే, యా, వెన్ వాస్ ఇట్? లైక్ వెన్ ఐ వాస్ 7-8 ఇయర్స్ ఓల్డ్. ఐ సీ థియేటర్లో సీట్లో ఐ డోంట్ సెట్ ఇఫ్ రజనీకాంత్ ఫైట్ ఐ ఆల్సో ఫైట్ విత్ హిమ్ ఐ ఆల్సో ఫైట్ విత్ హూ ఇస్ నియర్ బై ఏ డిషి డిషి కొడుతూనే ఉండేవాను. సో లైక్ దట్ యా, ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ రజనీకాంత్. ఆల్ రైట్. అండ్ మేఘా ఆకాష్, కమింగ్ టు యూ, ఒక లైవ్ మూవీతోనే దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ ఓవర్ మేఘా ఆకాష్. దిస్ వన్ లుక్స్ లైక్ అ కిడ్, దిస్ వన్ ఇస్ సో క్యూట్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ ఇస్ దిస్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్? సో హౌ ఇస్ ఇట్? ఐ గెస్ ఇట్స్ నైస్. ఐ హావెంట్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ మచ్ ఆఫ్ ఇట్, సో ఐ డోంట్ నో. రియలీ? No, maybe in Chennai, the Tamil films I do, so yeah, over here I don't, I'm not here that often, unless and until it's on work. Yeah. And both the films were shot in US, so. ఇంకా కరెక్ట్గా అది మీ దగ్గర వరకు రాలేదు అంటున్నారా? బట్ ఐ హావ్ టు టెల్ యూ, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ మేబీ లాస్ట్ నైట్ ఐ రియలైజ్ ఇట్ ఎ లిటిల్, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్కేరీ ఆల్సో. ఈవెన్ ద పర్సన్ ఎక్సైటింగ్ యారు, ఎందుకంటే ఈవెన్ ద పర్సన్ ఐ కేమ్ విత్ ఐ వోంట్ టెల్ ద నేమ్ బికాస్ హీ వుడ్ సే సంథింగ్ టు మీ అండ్ హీ వాస్ లైక్ లుక్ ఎట్ మేఘా ఆకాష్, జస్ట్ లుక్ ఎట్ హర్. సో ఇట్స్ దట్ దిస్ థింగ్, చాలా లైవ్ తర్వాత ఇంకా చల్మోహన్ రంగ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా అయిపోయింది మేఘా ఆకాష్, మేఘా ఆకాష్, మేఘా ఆకాష్. సో హౌ ఆఫెన్ డూ యూ రిప్లై టు యువర్ ఫ్యాన్ ట్వీట్స్? హౌ ఆఫెన్ డూ యూ సీ పీపుల్ ట్వీట్స్? ఐ డోంట్ నో, బికాస్ ఐమ్ లైక్ రియలీ బ్యాడ్ అట్ ట్విట్టర్. ఐ డోంట్ నో వై, బట్ ఐ థింక్ క్లాసెస్ తీసుకుంటారా? యా, హీ షుడ్ యాక్చువల్లీ. అండ్ నథింగ్ లైక్ దట్. సీ, వెన్ లాస్ట్ ఫ్రమ్ మహాన్ బాడు దేర్ వాస్ ఎ బ్యాక్ టు బ్యాక్ ఆడియోస్, దట్స్ వాట్ ఐమ్ బిజీ ఇన్ మై ట్విట్టర్. Today I'm not busy because nothing is releasing on my mind. Whenever my thing is releasing, I'll be on it because I need to promote my music, right? So Twitter has become like one of free promotion in ante, it's become ante oka tweet pettina press meet pettinatte. So yeah, it's very important. I like this line. So it's like so important, it's like very, it becomes sensitive at same time. It's good. Yeah. సో బేసిక్గా పెద్దపుల్లి సాంగ్ మీకు చెప్పినప్పుడు దట్ సాంగ్ ఈజ్ ఆల్రెడీ అందరి నోట్లో ఉన్న సాంగ్. సో అసలు ఐ థింక్ ద రియల్ ఛాలెంజ్ ఈజ్ ఆల్రెడీ తెలియని పాటని ఎట్లానే ఎక్కించేయచ్చు ఎవరి బ్రెయిన్లోకైనా, కానీ ఆల్రెడీ తెలిసిన పాటని మళ్ళీ ఒకరి బ్రెయిన్లోకి ఎక్కించడం అంటే దట్స్ అ డిఫరెంట్ టాస్క్ బికాస్ యూ కెనాట్ స్పాయిల్ ఇట్ ఆర్ దిస్ ఓవర్ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర. సో హౌ వాజ్ ఇట్, ఎలా హ్యాండిల్ చేశారు? అదే యాక్చువల్గా ఫస్ట్ మిగతా సాంగ్స్ అన్ని కంపోజ్ అయిపోయింది ఆల్రెడీ, అందుకే ఐ వాంటెడ్ టు పుట్ దిస్ పెద్దపల్లి ఎట్ లాస్ట్. తోసుకుంటూ వచ్చాను ఈ స్కెడ్యూల్ని. Oh, that was your plan? Yeah, my plan. I didn't want to give this song early. I told him last, please, my song, no bro, please, last. Because nowadays I think I've become little, I've gone away from my songs. Naaku edo adi cheyalane interest le, mundare adhe chestundevani. But I just wanted to take, totally get out of it. So Peddapulli I pushed to the last, ante last schedule adhe push chesanu anamata. So we wanted to, because already hit aina songs, I wanted some time, how should I reproduce it ani. So once we changed the lyrics, then we wanted to make a singer sing. So I want to listen to a singer's thing, so then I make it a different arrangement. And edo roughly I don't want to hit the tapes and send the songs double code ela pampichanu. I wanted to have a good orchestration, like Tanaki after 7 years he's getting visa and stuff, so it a heroism kavali song lo. So we all took that steps and definitely and finally we saw with the film. We are very happy that it's come out good. So, Tolli Prema tarvata, mee music ante chaala mandiki pitchaki poyind anamata. So, it's like Taman's music, oh my god, then I have to listen to all of these songs laga. So, Tolli Prema time lone, I wanted to ask you, there was so much of feel in every song. Kaani, prati movie lo, there are different genres of songs, like okati romantic, okati sad, okati very this thing. So, ilanti songs plan chestunappudu, what kind of situations will you imagine and how do you form all this music? Because music writer is the first guy
who sees the visual before the cameraman. I need to visualize, I need to see the song before. And if I'm composing a song, I need to know, I need to tell them, okay, darling, it should be in streets, because the kind of rhythm is shaping up, the tune is shaping up. I don't see it like a set song. Riddhi Manam, we have to go into the streets and sing. ఈ సాంగ్ మనం ఇక్కడ బోట్ ఐస్లో తీయాలి. సో అలా ఐ గెట్ దట్ ఐ నీడ్ టు గెట్ దట్ విజన్ బిఫోర్ డూయింగ్ ఇట్. సో తెలుగు ప్రేమ వాజ్ రియలీ గుడ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. వన్ ఓల్డ్ ఫుల్ త్రూ లవ్ ఫిల్మ్, లైక్ లైట్ హార్టెడ్ ఫిల్మ్, వెరీ నైస్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఐ గాట్ ఫ్రమ్ వెంకీ వాజ్ రియలీ బిగ్ ఈ ట్రస్టెడ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. ఈ సెడ్ డార్లింగ్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ దిస్, ఈ సాంగ్లో ఐ డోంట్ వాంట్ హ్యావ్ నిన్నిలా డిడ్ హ్యాడ్ ఎనీ రిథమ్స్ ఆన్ ఇట్, ఇట్ డెంట్ హ్యాడ్ ఎనీ రిథమ్, సో ఐ డోంట్ వాంట్ హ్యావ్ రిథమ్. సో ఈ సెడ్ ఓకే. So like that, lots of challenging things, but I was very, very much, very, very good, very, very well supported by Varun and Venki. So that's how it put it. All right, and Megha, what's your favorite song in Mottam movie lo? That song in my name. Gaga Megha. Gaga Megha. So, idi ever partiality mida Gaga Megha, it was her name and real name, a part mida, a name mida part raasaru. So, how did it that was happen? All taken the director's decision. So he wanted that Gaga Megha because Aga Vattu Gaga Megha. Because hero chala local, Telangana Abbai laga. I see Megha in the trailer. Megha. So ala, so it all, our situation nunchi it started. And proper ga suit ayindi, the way it formed, the lyrics and everything. I think I love that song. I love the programming of that song. And the best part is my cousin sang that song. Cousin, I think cousin. So, what inka ekku paadadu. Baga padi, mega song. Like, I didn't know. Just one day he sent me a message. You know what, I just sang a song in your name. And I'm like, really? And then later it all just connected. I'm like, oh my God. Rahul Nambiar, right? His cousin. And also talking about the singers, Thamman can make anybody sing. This is also there. Thamman, ఎవరినైనా పాడించేస్తారు, ఎవరితోనైనా పాడించేస్తారు అన్న. హౌ డూ యూ రికగ్నైజ్ ద టాలెంట్ ఫ్రమ్ ఎనీవేర్? నో, బికాస్ దిస్ ఆర్టిస్ట్ దే రియలీ సింగ్ ఇన్ దట్ వెన్ దే ఆర్ పర్ఫార్మింగ్, రైట్? సో జనరలీ దే హ్యావ్ ద టెంపో సెన్స్, సో దే కాన్ మిస్ దట్ టెంపో సెన్స్. ఉంటే చాలు పిచ్చింగ్ ఎనీవే శృతిలు వీ కెన్ మ్యాచ్. ఉండే సాఫ్ట్వేర్స్ వీ హ్యావ్ గట్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ, వీ కెన్ మేనేజ్. బట్ నేను పాడిచిన అందరూ లైక్ దే ఆర్ ద బెస్ట్, దే ఆర్ వెరీ గుడ్ సింగర్స్. రవితేజ కెన్ సింగ్. If you go to okay, evening, you drop over at his place, he will sing all Amitabh Bachchan songs. You sit at him, no, he'll play the old songs and he'll sing, keep on singing. Tarak, ante you, Tarak Manam Masu, you have seen him at different side. But I know he's got the world's best jukebox with him. Tan iPad lo, world ever there under the collections of songs. Tanu, he talks with his Siri, hey Siri, play this song and tadu. Asal, he's got like crazy stuff. అండ్ వన్ ఆఫ్ ద క్లాసియస్ స్టఫ్ అండ్ బన్నీ. అండ్ సో నేను పాటించిన తారక్ కానీ రవితేజ గారు కానీ, సో దేర్ ఆర్ లైక్ వెరీ గుడ్ సింగర్స్. దే సింగ్ వెరీ వెల్ అండ్ వాళ్ళతో పాటించిన పాట కూడా వాళ్ళకి సెట్ అయ్యేలాగే పాటించాను. నోటంకి పాట రవితేజ గారే పాడగలరు అండ్ రాకాజీ సాంగ్ ఓన్లీ తారక్ క్యాన్ సింగ్. సో దట్ ఎనర్జీ అండ్ హీ క్యాన్ పుల్ ఆఫ్ వెరీ ఈజీలీ. So yeah, are there chances that Megha will be singing it? I told yesterday we were supposed to sing an audio launch. She said me and you only. I think that's going to happen. If he thinks, I surely think meer anukunta nijangane chesestaremo ani. See, anale, see, because ante ippudu mellaga happy ga am chestunnade chaalu. So it's like if they are acting vaala paata tane vaale paadukodam. See, Rashi is a very good singer. She's professionally a good singer. She's come from a band. Tanukano band undi. She's Shruti Hasan. She's a good singer. Lakshmi Menon, actress. So, Charvilindam, professionally, they are very good singers. Anupama kuda paartunnan. I saw some videos in Instagram lo. So, yeah, they're all good singers. And the music, that music is so important. So, Thamman's eyes on Anupama to make her sing now. No, I just go through, no? I'm just seeing. Meera singers paartunnan, antunnan, antunnan. Naaka eyes on Anupama. To make a sing, okay. Anu ledu, Pama ledu. Telega mane maku. And how I'm saying this, and I'm saying music is so important. Andartho, evaro konni mandi veena vaistaru, konni guitar vaistaru, konni paadtaru. So it's like a very good thing. You need to have that music in you to move on in lots of things. Okay. And Megha, so ee movie lo, what was the most toughest part? Wherein you had to act. Chala kashtam ee scene anpichin scene evaina unda whole movie lo. Yeah, I think now I can say that because in the trailer you've seen the scene where I carry Nitin. No. Yeah, so you know, Chaitu used to tell me, okay, we're going to have this shot, we're going to carry Nitin. So I just thought, okay, they're going to somehow cheat because how am I going to carry him?
And I don't wear heels. I always wear flats. So that time they made me wear heels and I was thinking it's a joke. And then they were like, no, you actually have to carry him from here to then. It was cold and I had to do it like 5 or 6 times. It's not easy to carry a guy from there to there. And it was like, I think that was the most toughest. It was fun also, but it was like really tough. Okay. And you've seen the movie Anargada. So meeku highlight of the movie Edan Pichindi? I like the interval episode. It's really good. It gets you lots of fun. After the score, after the BGM score, I really like the score. బికాస్ చల్మోహన్ రంగ లైక్ వీఆర్ లైక్ మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేయడం, త్రివిక్రమ్ గారు ఐడియా ఇవ్వడం, చైతు అందరికీ వీళ్ళకి దే హ్యావ్ సక్సెస్ అవ్వాలి, 100% సక్సెస్ అవ్వాలి ఈ ఫిల్మ్. నితిన్ 25 అండ్ టూ మచ్ ప్రెషర్స్ ఉన్నాయి. అంటే ప్రెషర్ వీళ్ళ సైడ్లోంచి లేదు, బట్ వాళ్ళ పేర్లు చూస్తేనే భయం వచ్చేస్తుంది జనరల్గా. అంటే లైక్ దేర్ ఆల్ లైక్ ప్రూవెన్ వెరీ వెరీ, అంటే ఈరోజు వాళ్ళ పేర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు అంటే లైక్ అరౌండ్ హైయర్ థింగ్. సో వాళ్ళు ఒక టీమ్ని సపోర్ట్ చేసి ఒక కథని నమ్మి ఒక హీరోకి ఒక హీరోయిన్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అంటే అండ్ వీ బీయింగ్ ద ఫస్ట్ టెక్నీషియన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, మేఘా కానీ, నితిన్ కానీ, నేమ్ కానీ, చైతు కానీ, నట్టి గారు కానీ, నట్టి గారు వన్ ఆఫ్ సీనియర్ టెక్నీషియన్స్, ఆయన చేసిన హిందీ సినిమాలో క్రేజీ ఫిల్మ్స్ అన్నీ చేశారు. సో యా, సో లైక్ దట్ ఇస్, సో ఇట్స్ ఆల్ లైక్ ఒకరు నో మేగా యాక్టెడ్ వెల్, ఓ ఐ నీడ్ టు స్కోర్ గుడ్, ఓ ఐ నీడ్ టు షూట్ ఇట్ వెల్, అలా ఐ నీడ్ టు డబ్ ఇట్ వెల్. సో ఇట్స్ ఆల్ లైక్ అ గుడ్ చైన్. సో చైతు ఇస్ లైక్ వెరీ గుడ్, ఈజ్ అ వెరీ గుడ్ లిజనర్. చైతు బాగా, కృష్ణ చైతన్య ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, ఈజ్ గాట్ అ గుడ్ ఇయర్స్, ఈ కెన్ లిసన్ టు గుడ్ థింగ్స్. సో దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్ షేప్డ్ అప్ గుడ్. ఓకే. సో మీకు ఎవరినైనా, ఏ డైరెక్టర్నైనా హీస్ హార్డ్ టు కన్విన్స్ అనిపించిందా? ముండిగా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేయలేము. అంటే వెంకీ అని మన తొలి ప్రేమ, నిన్నలా నన్ను నేను పాడతానని చెప్పాను, నా సాంగ్ రా, నాకు పాడు, నాకు ఈరోజు చాలా రోజులు అయిందిరా, సార్ వస్తారు తర్వాత ఆ సాంగ్ నాకు చాలా ఇష్టారా, నేను పాడతానరా అంటే వాడు ఒప్పుకోలేదు. లాస్ట్ మినిట్, డార్లింగ్ మీరు పాడద్దాలి ప్లీజ్ ప్లీజ్, అసలు ప్లీజ్ ప్లీజ్ అని అసలు దాన్ని అసలు వదలలేదు, ముండిగా వదలలేదు. నేను ఇంకా నాగరా కూడా నా వాయిస్ పంపించాను, డార్లింగ్ నాకు మూడు రావట్లేదు డార్లింగ్ అన్నాడు, రే నా వాయిస్ నీకు మూడు రావట్లేదు. సో అలా కొన్ని మొండిగా సీరియస్గా వై షుడ్ ఐ లైక్, అబద్ధాలు ఫ్లోలో రాదు, ఆగేస్తుంది నిజమే. సో దెన్ వి మేడ్ అర్మాన్ మలిక్ సింగ్, నేను కోపంగానే ఎక్కాను బొంబాయికి ఫ్లైట్, చెప్పాను బిజినెస్ క్లాస్ ఇస్తేనే వెళ్తాను సార్, లేకపోతే వెళ్ళను, బిజినెస్ క్లాస్ ఇస్తే అర్మాన్ మలిక్ పాడిస్తాను, లేకపోతే పాడించాను, వదిలేయండి అని చెప్పాను. లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేశాను, బట్ పాపం ప్రొడ్యూసర్ గారు వాళ్ళు బిజినెస్ క్లాస్ చేసి మొత్తానికి నన్ను బాగా ప్యాంపర్ చేసి పాడించారు. All right. So, after talking to you, నాకు అనిపిస్తుంది you must be aware of Tamman acting, కదా? Yeah. కదా? Obviously. చాలా. So, I think మీరు నిజంగా you should have acted. ఎందుకు బ్రేక్ పడింది? మేము చేసే మ్యూజికే, బట్ దాంట్లో 30% యాక్టింగ్ ఉంటుంది. సో మీ అంటే తెర మీదే రాదు తప్ప ఇక చాలా యాక్టింగ్ జరుగుతాయి. కానీ ఇంత బాగా యాక్ట్ చేసినప్పుడు ఇఫ్ యూ సో లైవ్లీ ఐ రియలీ థింక్ దట్ మీరు స్క్రీన్ మీద ఉండాల్సిందే. ఎందుకు బ్రేక్ పడింది? నో, ఆన్ సీరియస్ నోట్ చెప్పాలి. ఇది బ్రేక్ పడింది అంటే ఏం చెప్పాలి, మీరు మళ్ళీ ఇలా ఇలా అడిగేస్తే అంటే ఐ డోంట్ వాంట్ టు యాక్ట్, దట్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐ డోంట్ వాంట్ టు యాక్ట్ యాక్చువల్లీ. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ రెహమాన్ సార్ దట్ టైమ్. సో అప్పుడు ఆ స్టూడియోలో ఓ ఐ నీడ్ ప్రొఫెషనల్ డ్రమ్మర్ కావాలి మా సినిమాకి అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. నాకు ఏసీలో ఉండి ఇలా చక్కగా ఇలా పనిచేయడం ఇష్టం, ఆ ఎండలెళ్ళి కష్టపడి మేకప్లు వేసి అసలు అర్థం కాలేదు. బట్ మమ్మల్ని పాపం రత్నం గారు, వీళ్ళందరూ ఏసీల నుంచి వచ్చిన వాళ్ళు, పాపం మాకు క్యారవాన్లన్నీ ఇచ్చి జాగ్రత్త మమ్మల్ని నిజంగా చాలా పెద్ద ఆర్టిస్ట్ లాగా చూసుకున్నారు. మాకు ఆ మంచి రెమ్యునరేషన్స్ ఇచ్చి అసలు యా. సో యా వి వర్ లైక్ అంటే ఒక పాష్ కిడ్స్ ఉంటారు కదా, సాదా మమ్మల్ని చూసుకున్నారు అనమాట బాగా. ఆస్ట్రేలియా వచ్చాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్, అంటే ఐ టోల్డ్ బెస్ట్ ప్రొడక్షన్లో యాక్ట్ చేసి ఇంకా మళ్ళీ ఇంకా యాక్ట్ చేస్తాం, ఇంకా ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. ఆల్ రైట్. సో అందరికీ జనరల్గా చూసే వాళ్ళకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ అ వెరీ తోప్ థింగ్, అండ్ మళ్ళీ హీరోయిన్ కూడా చాలా ఫుల్ తోప్ అనమాట. సో కానీ తెర వెనకాల ఇదెంత కష్టం అని ఐ వాంటెడ్ టు నో. సో వాట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్? చాలా టఫెస్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హీరోస్ యాటిట్యూడ్, నీడ్ టు నో ద సిచ్యువేషన్ ఆఫ్ ద ఫిల్మ్ సాంగ్, దీని తర్వాత ఏ సాంగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరు, లిరిక్, సింగర్స్, చాలా చాలా టీడియస్ వర్క్. బ్రెయిన్ అయితే మామూలుగా పనిచేయదు, చాలా ఎక్కువ అంటే వీ నీడ్ టు థింక్ వన్, వీ నీడ్ టు పుట్ వన్ స్టెప్ అహెడ్ అనమాట ఆల్వేస్. బికాస్ వీ కంపోజ్ ఇన్ జనవరి, ఫిల్మ్ విల్ రిలీజ్ ఇన్ డిసెంబర్. సో అప్పుడు ఏం టెక్నాలజీ, అప్పుడు ఎలా టెక్నాలజీ అన్నీ మారి ఉంటుంది,
యూట్యూబ్ కాకుండా ఇంకో ట్యూబ్ వచ్చింటుంది. సో అదేలా రిలీజ్ చేయలేదు, కొత్త టెక్నాలజీ వస్తుంది. రైట్ నౌ ఇట్స్ బీయింగ్ డిజిటల్, ఇట్స్ మోర్ ఫాస్ట్. సో నీడ్ టు థింక్ వన్ స్టెప్ అహెడ్ అండ్ వర్క్. సో దిస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దాట్. సో దిస్ లాట్స్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. బట్ ఫైనలీ మ్యూజిక్ ఇస్ వన్ థింగ్ వేర్ యూ కెన్ ఎంజాయ్ దట్ థింగ్. వెన్ సంథింగ్ గోస్ టు యువర్ ఇయర్స్ యూ కెన్ ఫీల్ హ్యాపీ. It's not like I'm saying about my music. Generally, music has got therapy. That thing. Generally, heart operation or brain operation or chest operation, music wants to change my tar. But that's okay. Chala, but the science alone has proven. Like it keeps your things on. I mean, nerves are on. Lo perta the blood flow correct ka perta the music unte. And the much music pet kuni padko mandar night. So it'll give you very good sleep. So yeah. So that's what. So ok vaipu mak mental stress ichina. At the end of the day, if we do good music, we'll enjoy with that. We are enjoying that at the end of the day, so it balances. Alright, and what's the toughest part of being a heroine? I can't speak for everybody, but for me, I'm a very private person. Mm. I enjoy the process of filming and I love that, but everything else that comes after that, you know. Promotions, maatladama. Yeah, maybe that also a little, and then the fact that, you know, everybody thinks they have a right to know what's happening in your life. Correct. And కానీ ఆ తర్వాత వన్స్ యువర్ ఆన్ ది స్క్రీన్ ఎవ్రీబడి వాంట్స్ టు నో మేఘా ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం వేసుకుంటుంది, ఎలా ఎక్కడ ఎవరితో ఉంటుంది. అండ్ ఐవ్ జస్ట్ హర్డ్ మీరు మాట్లాడుతున్నప్పుడు అండ్ మేఘా జనరల్ గా మేఘాని చూస్తున్నప్పుడు, యూ బోత్ ఆర్ మామీస్ బేబీస్. సో టెల్ మీ అబౌట్ దట్ బాండ్. నిజంగా యువర్ సచ్ మామీస్ కిడ్స్. షీ డి నాట్ ఫైండ్ అ మామ్ ఒక 2 మినిట్స్ కోసము, అండ్ దెన్ షీఈ్ లైక్ మా మమ్మీ ఏది, మా మమ్మీ ఏది, మా మమ్మీ ఐమ్ లైక్ ఓకే. సో ఇట్స్ లైక్ మామీస్ బేబీస్. అండ్ మీరు కూడా ఇప్పుడు కూడా మై మామ్ నోస్ వాట్ ఐ లైక్ అని, మై మామ్ నోస్ ది బెస్ట్ అని. Every 5-10 minutes I have to chat with her in WhatsApp. So whenever I buy, I update my technology, I'll update her also. If I'm buying an iPad, I'll buy her iPad. If I'm buying an iPhone, I'll buy her iPhone. So now she's also using iPhone 10. So I want to be in the thing always with her. I want to be in good connect with her. What is it? They gave all the life to us. So they have only one thing. I want my son to be good. I want my daughter to be good. Vallaku oke goal e, manaku laksha goal unte vallaku oke goal e. So we need to respect them. Yeah, so cute. Meet Japani. Yeah, for me, I'm my mom's like my lifeline. She comes everywhere with me. I mean, she has her own work, but she left everything again just to come with me, you know. So she's leaving a lot for me. So yeah. All right, and idantha pakkan pette, I have a few questions meeku and I'll ask. Okay, Nisha. I have a few other rapid fire questions laga anamata. Okay. Not really rapid. Okay. Not that slow fire. Okay. So if at all you have to dedicate ee situations ki oka song, a song dedicate chestaru evarikaina full excited unnapudu a song. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నప్పుడా అంటే ఈ సినిమాలో దేని నుంచైనా, మీ పాటల నుంచైనా, దేని నుంచైనా చాలా ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఏ సాంగ్? డాన్స్ సాంగ్సే చాలా ఇష్టం. డాన్స్ పాటలు అంటే ఏ సాంగ్? ర్యాపిడ్ ఫైర్ ఓన్లీ దిస్ ఇస్ ఫాస్ట్. చాలా ఐ లైక్ సినిమా చూపిస్తాం ఆ సాంగ్. ఓకే. అండ్ సాడ్ మూమెంట్? సాడ్ మూమెంట్ అంటే సాడ్, దేర్ ఇస్ నో సాడ్, వెరీ రేర్లీ వీ గెట్ సాడ్ మూమెంట్స్. ఏం చెప్తాం సాడ్ మూమెంట్స్ అంటే, బాగా సాడ్ సాడ్ పాటలు ఎవరు ఎక్కువ చేయట్లేదు. ఎవరు ఎక్కువ వెరీ వెరీ సాడ్ లో బ్యూటీ ఏంటంటే ది ట్యూన్ ఇస్ హ్యాపీ, ఓన్లీ ది లిరిక్స్ ఆర్ సాడ్. మీరు లిరిక్ మార్చి పాడండి ఆ ట్యూన్, చాలా హ్యాపీగా ఉంటుంది. బ్రేకప్లో ఐ డెడికేట్ తొలి ప్రేమ సాంగ్. హ్యాపీ ఉన్నప్పుడు ఐ డెడికేట్ హ్యాపీ డేస్. చాలా కోపం వచ్చినప్పుడు వైశాలి సాంగ్ బాగుంటుంది, బాగా దాన్ని తిట్టే వర్డ్స్ దాంట్లో బాగా రాసి ఉంటారు భాస్కర్ భట్ల గారు. అండ్ వైశాలి సాంగ్. ఆల్ రైట్. అండ్ వెన్ యూర్ ఇన్ లవ్? లవ్ లో ఉన్నప్పుడు వాట్ సాంగ్? ఫీల్స్ లవ్. ఫీల్స్ సాడ్ సాంగ్, వెరీ వెరీ సాడ్ సాంగ్. In love. You listen to that song, yeah. You know the deepest thing of it. You'll know, you go through the lyrics, fantastically it's done. So yeah. When you're in love, you would want to listen, yeah, to that. Yeah. Okay. Then Nindin also is there, but yeah, that's all like, that's spark love. But cinema lo chappe anta fast ga normal life lo elli AMI ga elli chappadu. Okay, but adi Venki aa liberty teeskunadu, but telile. Alright, and this is for Mega. Meeku vere rapid fire anamata. Mottam sets lo evaru ekko naughty? మొత్తం ఈ మూవీ మొత్తం సెట్స్లో యూ కెన్ ఇంక్లూడ్ తమ్మన్ టూ.
Yeah, actually he is. Yes. Very. Correct him only. Alright. And Chipri, Adil Andar Mega Antar. Mega? Thanne Antar. Silently Antar, but she like silent naughty. Really? Silently naughty. Tell me one naughty thing that she did and you remember. We met first time in Ooty. Yeah, there he was only more naughty. And we started under campfire any petty, almost 9 degrees or 8 degrees on in the bite. Chalaga petty ala we started our ala joke to start chesi early morning 5 o'clock finish chase on a matter. Chalilone maki telila. Yeah, ala eltun in there. Then I came to know about what megas, what is that the first my first party with Nitin also. Okay, yeah. In the silent and a mega nichanga. Not silent. And she it's like according to the climate she'll behave. Yeah. According to the climate. Yeah. All right. Muttam setcho silent ever chala. Chetu. Okay. Annoying ever. Like prank basis maybe Nitin would annoy. Okay. Funny ever. Madhu. All right. Angry ever. I don't think anybody really got angry on sets. No. Yes, boss. అంటే యాంగర్ వచ్చింది మైట్ ఒకటి బెటర్ అలాంటి అలాంటి సినిమాలు లేదు అలాంటి డైలాగ్ అసలు ఎవరు అరవలేదు సినిమాలో బాసి నన్ నో ఐ డోంట్ థింక్ సో బికాజ్ ద పర్సన్ హూ హ్యాస్ టు బి బాసి ఐ గెస్ ఇస్ ద డైరెక్టర్ సో హీస్ వెరీ క్వైట్ కామ్ అండ్ యూ నో సో ఎవ్రీబడి వాస్ లైక్ దట్ ఆన్ సెట్ ఓకే వన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆన్ సెట్స్ ఎక్కువ షూటింగ్ రెండు సార్లు వెళ్ళాను కొన్నూరులో వి హ్యాడ్ అ గ్రేట్ ఫన్ బెస్ట్ అంటే అమెరికాలో జనరలీ అమెరికాకి వెళ్తే ఫన్ను వీళ్ళు బాగా చేస్తారు అలా అనుకుంటాం కదా బట్ అక్కడ చాలా టెన్షన్స్ క్లైమేట్ పర్మిషన్స్ ఒకరోజు షెడ్యూల్ జరగాలి 200 మైళ్ళు వెళ్ళాలి 300 మైళ్ళు వెళ్ళాలి టార్చర్ ఇది బెస్ట్ ఒక సెట్లో హ్యాపీగా హైదరాబాద్లో షూటింగ్ ఇస్ వెరీ పీస్ఫుల్ అమెరికా వెళ్తాం షూట్ చేస్తాం అనేది చాలా టార్చర్ ఫుడ్ టార్చర్ ఆర్ఇంటికి షాప్స్ మూసేస్తారు ఇండియన్ రెస్టారెంట్ కోసం చాలా దూరం వెళ్ళాలి అది చాలా పెద్ద గొడవ బట్ విజువల్స్ కోసం వెళ్తాం తప్ప లాట్స్ ఆఫ్ కష్టం We enjoyed a good time in Kunur because everything was accessible there. Nachina food, nachina people, atmosphere. Anukunte intiki velipochane oka mind lo oka feeling. Avunu correct. Anni untundi kabatti so it's always good to be good around be it's like yeah Kunur was the best. Avunu meeku I had I think a lot but we had this one scene where all the artists were there the same day and we had a hospital that we were shooting in a hospital that day. And like everyone was there, the entire team. So, you know, none of us actually went back to the caravan. We all sat there, we were always talking. So, we had so much of fun that day. So, I guess that. All right. So, very, very sad. Gurich maatladukunnam kada manam. Mee life lo edana very, very sad moment undinda? Sad moment. Chala cricket match odipothe chala feel avutanu. Yeah, I get very, very much. Ee chinna match ena? Ee match. A chinna match em aadam kada. Pedda match aadtham. Aadam aa chinna ala unda maaku ala undalanni. So, cricket match odipeyadapudu chala baadapadtha. ఇది 11 మంది వేసి ఎఫెక్ట్ విన్ అవర్లు అయిపోతున్నాం అని బాధతో ఉంటాం ఎవడో ఒకటి క్యాచ్ వదిలేస్తాడు వాడి పైన రే ఎలా ఉంటాం సో అలా ఉంటాయి వీ గెట్ వెరీ అప్సెట్ వెన్ వీ లూజ్ మ్యాచ్ సో అందరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అడుగుతారు గెలిచావా ఓడిపోయావా అంటారు అప్పుడు రేపు చూద్దాం రేపు చూద్దాం ఓడిపోయావా రేపు కలుద్దాం ఓకే అప్పుడు ఊరికే 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోదాం రేపు గెలుస్తారుగా రేపు ఆడేద్దాం అంటే రేపు పెట్టుకుందాం అంటే సో సాటర్డేస్ అంటే ఆర్ లైక్ వెరీ టఫ్ But somehow we manage. But cricket is like very, it's like an emotion for us. Yeah. Okay. Meeku? For me also, like, yeah. Badminton? No. No. No, for me it would do anything to do with Dhoni, I guess. Okay. I'm very Same obsessed. Cricket, eh? Yeah. Okay. Like, I can't. For me, it's to do with Dhoni. So, I guess if CSK loses, I cannot take it. ఓకే సో బోత్ ఆఫ్ యూ రియలీ లైక్ క్రికెట్ కదా అయితే ఒకవేళ ఇండస్ట్రీలో నుంచి మీరు ఒక క్రికెట్ టీమ్ ఫామ్ చేయాలి అంటే మీ 11 ప్లేయర్స్ ఎవరు మీ ఇష్టం ప్రిన్స్ బాగుతాడు సచిన్ జోషి ఇస్ వెరీ గుడ్ ప్లేయర్ సో దాని తర్వాత తారక్ బాగుతాడు చరణ్ బాగుతాడు నాకు తెలిసి మహేష్ బాబు డిస్ట్రిక్ట్ క్రికెటర్ ఆయన సెంట్ బీచ్స్లో ఆయన కాలేజ్ ఆయన స్కూల్లో ఈ యూస్ టు ప్లే ఫర్ హిస్ స్కూల్ టీమ్ సో ఆయన దగ్గర క్రేజీ బ్యాట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి సో మహేష్ బాబు గారు ఇస్ వెరీ గుడ్ క్రికెటర్ సో అఖిల్ బాగా ఆడతాడు మహేష్ బాబు గారు ఇంకా 7 అయ్యారా సో నేను ఒకరిని 8 ఇంకా బౌలింగ్కి వస్తే మా శ్రీమణి సింగిల్ లిరిక్ రైటర్ శ్రీమణి అసలు భలే ఆడతాడు అసలు ఆ బాల్ని రెస్పెక్టే చేయడు అంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి వాడికి బట్ హీ విల్ సార్ క్రికెట్ సార్ అంటాడు సో సో శ్రీమణి కృష్ణ చైతన్య మా డైరెక్టర్ వెరీ గుడ్ ప్లేయర్ అసలు
క్రికెట్ సెట్లో మాట్లాడదా, క్రికెట్ గ్రౌండ్లో మాట్లాడదు, ఇంకో ప్లేయర్ని ఎక్కిరిస్తూ ఉంటాడు, రే ఆడరా ఇవాళ ఆడరా చూద్దాం, రే ఆడరా నువ్వు నువ్వు బెటరా చూద్దాం, అసలు ఇలా ఉంటుంది అనమాట. మేము రాత్రి మ్యాచెస్ ఆడుతూ ఉంటాం. నాకు ఎక్కువ ఎందుకంటే చైతుతో ఎక్కువ అంటే మేము నైట్స్ ఎవ్రీడే నైట్స్ క్రికెట్ ఆడతాం. ఇక్కడ 10-11 గ్రౌండ్లు ఉన్నాయి రింగ్ రోడ్ చుట్టూ, ఎక్కడో ఆడేస్తాం వెళ్ళి. యా 10 అయ్యారు సబ్స్టిట్యూట్ వద్దండి, 11 ఎవరినో చెప్తాను ఒక నిమిషం. వరుణ్ తేజ్, తను తొలి ప్రేమ సక్సెస్ అయిన అంటే తన ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఒక రూమ్లో ఫుల్గా చంద్రముఖి రూమ్ లాగా ఒకటి ఉంది, అక్కడ బూజ్ పట్టిపోయిన స్టంపులు బ్యాట్లు అలా ఉన్నాయి. ఐ యూస్ టు ప్లే, లైక్ 2-3 ఇయర్స్ బ్యాక్ డార్లింగ్ అలా అన్నాడు. మొత్తం తీసి చూస్తే మంచి కిట్లు బ్యాట్లు అన్నీ ఉంది. డార్లింగ్ ఫస్ట్ అర్జెంట్గా అన్ని క్లీన్ చేయించు, రేపు మ్యాచ్ పెట్టి ఆడదామని ఆడామన్నమాట. సో వరుణ్ వాజ్ అ గుడ్ ప్లేయర్. బట్ ఈ లాస్ట్ ఇంట్రెస్ట్ బికాస్ ఆ టీమ్ ఏదో తనకి కుదరలేదు. వాళ్ళు తన ఫ్రెండ్స్ అంతా కొంచెం సాఫిస్టికేటెడ్ ఫ్రెండ్స్, తనకి మాట్లాడడమే మీకు తెలుసు కదా, మంచి డాక్టరేట్ లాగా అమెరికన్స్ రిటైర్డ్ డాక్టర్లా మాట్లాడతారు. అంటే ఈజ్ గాట్ దట్, అంటే ఆ ఫ్రేమ్ అలా ఉంటుంది అన్నమాట తను తన డైలాగ్ డెలివరీస్ అంతా. సో తను తన క్రికెట్ టీం వాళ్ళందరూ జాబ్స్కి వెళ్ళిపోయారు అనమాట. ఒక మంచి టీం ఉంటే వరుణ్ మంచిగా ఆడతారు అయితే. యా ఇప్పుడు మా టీంకి వచ్చారు కాబట్టి విల్ ఆల్ ప్లేయర్. అండ్ అఖిల్ హాస్ గాట్ ద బెస్ట్ బ్యాట్ కలెక్షన్ ఇన్ ఇండస్ట్రీ, హిస్ గాట్ ఆల్ డేవిడ్ వార్నర్ బ్యాట్స్. సో వాట్స్ యువర్ ప్రైస్డ్ పొజిషన్? చాలా వాల్యుబుల్ ప్రైస్డ్ పొజిషన్ ఇది. నీకు ఎవరికి యు నో దిస్ ఇస్ వెరీ గాట్ ఐ గాట్ వన్ బ్యాట్స్ విత్ సైన్డ్ ధోని. యు డిడ్? యా ఐ గాట్ ఇట్ సైన్డ్, దట్స్ మై బెస్ట్. అంటే వరల్డ్ ఓన్లీ 50 బ్యాట్స్, ఐ వెంట్ ఫర్ లండన్ టు గెట్ దట్ బ్యాట్ ఆగడు కంపోజింగ్ వెళ్ళినప్పుడు ఐ బాట్ దట్ బ్యాట్ అండ్ గాట్ ఇట్ సైన్డ్ విత్ ధోని. ధోని అండ్ సెహ్వాగ్ దే బోత్ హ్యావ్ దర్ సిగ్నేచర్స్ ఇన్ దట్ బ్యాట్. సో దట్ బ్యాట్ అలానే నా స్టూడియోలో ఫ్రేమ్ వేసి పెట్టాను అనమాట. వండర్ఫుల్. నీకు? ఐ హ్యావ్ ద హ్యాట్ దట్ మాహి ఓర్ ద లాస్ట్ మ్యాచ్ హీ ప్లేడ్ ఫర్ సిఎస్కే, సైన్డ్ బై హిమ్. మాహి అంటే ధోని, ధోని ఓర్. So I think both of you have lot of common things like liking cricket and everything. So tell me. Tell me another thing that is common. Meeku inka megaki Chennai. We're from Chennai. Work from Chennai, but actually maga ekku pedda person ledu ante I'm knowing a lot about her and she's also learning and knowing a lot about her. And next interview we'll talk about much more, I think so. Yeah. Okay. So what's the best compliment ippudu varaku meer receive chestundi? Compliments ante every time it changes because we work with same emotion for every film. Every success film success compliments is the best. అంతే. డార్లింగ్ సినిమా సూపర్ హిట్ అంటే అబ్బా ఆ రోజు అలా ఉంటుంది. ఆ రోజు అసలు ఇంకా అసలు దేని గురించి పట్టించుకోము, హెల్త్ లైఫ్ దేని గురించి పట్టించుకుంటే ఒక రోజు అలా ఆ హిట్కి డెడికేట్ చేస్తాను అనమాట. దట్స్ ద బెస్ట్. మీకు? ఐ థింక్ ఎస్టే వాట్ చైతు టోల్డ్ హీ సార్ ఐ మీన్ ఇంటెలిజెంట్ యాక్టర్. యాక్చువల్లీ హీ టోల్డ్ దట్ ఈవెన్ బిఫోర్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు అవుతున్నప్పుడు హీ సెడ్ మెగా ఈజ్ నాట్ జస్ట్ ద బ్యూటీ, షీఈస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. సో షీ, ఐ థింక్ దట్స్ ద బిగెస్ట్ కాంప్లిమెంట్. తను బాగా రాస్తాడు, అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ చెప్తాడు. ఎక్కువ చెప్తాడంటే నిజమే కదా, అంటే నేను బ్రిలియంట్, నేను బ్రిలియంట్ అని అమ్మాయి చెప్పుకుంటాను అప్పుడు చూసుకోండి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ప్రొడక్షన్ వాల్యూస్. సో హౌ ఇస్ ద హోల్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్? ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ. దే వర్ దేర్, నిఖిత మ్యామ్ అండ్ సుధాకర్ రెడ్డి సార్ వర్ దేర్ ది ఎంటైర్ టైమ్. And I guess it was 35 days in US and then Kurnool. It was like a family, you know, all of us to eat together. We had this one hall. So yeah, it was amazing. All right. So, meeku kashtamaina scene enti? Edvaduma, romance, like being funny on the set. So what is the really toughest part anpistadi of expression? Evarikaina edvadame. Adi edu panedi pedda emotion. Adi rough ga raadu. ఊరికే రాదు అన్ని లోపల అది ఏంటి ఏదేదో వేస్తారు. యాక్చువల్లీ ఫర్ మీ క్రైయింగ్ ఇస్ ఫైన్, ఐ ఎంజాయ్ సాడ్ సీన్స్. యు ఎంజాయ్ సాడ్ సీన్స్? యా, ఫర్ మీ కామెడీ ఐ థింక్ బికాజ్ ద టైమింగ్, కామెడీ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్. ఆల్ రైట్. అండ్ మీకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ ఎవరు? బికాజ్ ఐ హావ్ రెడ్ అబౌట్ యూ వికీపీడియాలో. ఎంత తమన్ హస్ బీన్ వర్కింగ్ 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 హియర్ దేర్ హియర్ దేర్. ఎప్పటి నుంచో యువ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్, యువ్ బీన్ వర్కింగ్ అండర్ చాలా చాలా బిగ్ పీపుల్. So, meek inspiration ever my father. Okay. He started, he noticed my talent at age of 7 and so that time, 7 and 8, and he bought me a small drums and he encouraged me. So that's how, without like that, that's that, I'm not here today. So, yeah.
All of us bought drums, but you also got a drum part. I got a guitar and I never learned. I think, yeah, that was innate. Me kept so, the drums and school launch, eppudu intiki vellipothama, eppudu drums vaanginchindam ani undedi. స్కూల్కి వెళ్ళేటప్పుడే ఆ డ్రమ్స్ చూస్తూ లేవాను, ఆ జాగ్రత్త పెట్టండి ఆ డ్రమ్స్ అలా చూస్తూ లేవాను. సో అంటే డిస్కనెక్ట్, ఈ స్టిల్ నో ఐ హ్యావ్ ద డ్రమ్స్ అంటే విరిగి విరిగి ఉంది, బట్ దాన్ని నేను రెడీ బాగా రెడీ చేయించాను. ఇట్స్ స్టిల్ దేర్ విత్ మీ. ఇట్స్ లైక్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, దిస్ ఇస్ హాట్ టాయ్ మీకు. అలా డ్రమ్స్ అలా అన్నమాట, అంతే. యా, మీకు? మై మామ్. ఐ డోంట్ నో వై, బట్ యా, ఐ జస్ట్ I got the thing, as in my family, she's always been working and she's been in the same line. So I guess she is my inspiration. Okay. Peddapulli song, I can't choose her. And then he was really enjoying it. A video chuste, he himself was astonished. Ila chustu unnaru anamata danni. So aa feeling ela undindi ante manam vaala music intam, vaalla daniki mana music indru kaabatti alagani surprise ivandi enti ila kuda chestara, ila dance chestara, ila maal lesukuni chestara, ila chestara, adu chestara. సో ఇట్స్ లైక్ ఈ వాజ్ లైక్ అంతా ఏదో కొత్తగా ఒక పుట్టిన బేబీలా బేబీ చూసేటట్టు చూశారు. వీడెవరు వీళ్ళెవరు నన్ను ఎత్తుకుంటున్నారు, వీళ్ళెవరు నన్ను అలా ఈ వాజ్ వాచింగ్ ద హోల్ వీడియో అనమాట. ఆఫ్టర్ దట్ ఈ రియలీ లైక్ దట్. అంటే ఈ టెంపో కూడా వాళ్ళు వాడరు, దిస్ కైండ్ ఆఫ్ టెంపో అని వాళ్ళు వాడరు, హార్ట్ ఈ సౌండ్స్ వాళ్ళు వాడరు. సో లైక్ ఈ వాజ్ సో ఎంజాయింగ్ అండ్ ఓకే. అండ్ మీరు చాలా ఇంగ్లీష్ లిరిక్స్ వాడతారు కదా మూవీస్లో, ఇంగ్లీష్ లేదా హిందీ అట్లా కొంచెం ఆ పెప్ కోసమా? అంటే హైదరాబాద్ అప్డేట్ అయింది కదా, సో అన్ని ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ పీపుల్ ఉన్నారు కదా, సో లైక్ దట్. బట్ అలాని కాదు, బట్ జనరల్గా అది ఒక సాంగ్ ఉంటుంది, మా అన్ని సాంగ్లు వాడడం తిడతారు. చాలా సాంగ్ అంటే చాలా ఆల్బమ్స్లోంచి ఒక్కొక్క పాట, ఒక జనరల్ వెరీ వెరీ సాడ్ అనేది ఒక చిన్న ఓకే అంతే, లైక్ దట్ అంతే. మరి చూస్తే నెక్స్ట్ లైన్స్ అందులో తెలుగు ఎక్స్ట్రాడినరీ. అవును, కరెక్ట్. సో ఈజీ టు కనెక్ట్ టు ది యూత్ అండ్ స్పెషల్గా మీ సిగ్నేచర్ లాగా అది అక్కడక్కడ. అలా కాదు, వాట్ సిచ్యువేషన్ డిమాండ్స్, జస్ట్ విల్ గో అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. ద ఫిల్మ్ ఇస్ లైక్ కాంటెంపరీ అండ్ లిటిల్ స్టైలిష్, విల్ జస్ట్ హ్యాడ్ సమ్ వర్డ్స్. బట్ డౌన్ డౌన్ డప్పా ఉంటాం, డప్పా అంటే మన డబ్బులు, బట్ డౌన్ డౌన్ డప్పా అంటాం, లైక్ దట్ అలా ఊరికే పుట్ సమ్ వర్డ్స్. ఓకే, సో యూ టెల్ మీ వన్ థింగ్ అబౌట్ నితిన్ దట్ నోబడీ ఎల్స్ నోస్. He's very naughty, like I didn't like, you know, when I'm saying, I thought, oh, so sweet, quiet person he's going to be, he's like, naughty, lot of fun, lot of life, right. Super fun. Chaitu is calm, he like gets what he wants. He composes his fun. Yeah. He'll compose his fun too. Manolte fun, arre, baba, super, ala kada, he composes, ippudu aravali, narustran. ఇప్పుడు నేను నెక్స్ట్ మినిట్ అరవాలి అని అరుస్తాడు. నిఖిత, షీఈస్ ఆల్సో సూపర్ ఫన్. యాక్చువల్లీ షీఈస్ వెరీ స్వీట్, షీఈస్ ఫన్. జనరలీ ఐ లైక్ స్ట్రాంగ్ ఉమెన్, అంటే దే హ్యాస్ అ స్ట్రాంగ్ హెడ్, అంటే మోర్ దెన్ లైక్ ఒక ఆప్షన్స్ వెంటనే, ఓ ఇదే ఈ రూట్ చెడిపోయిందా ఇంకో రూట్, ద డిసిషన్ ఆఫ్ లైక్ ఐ లైక్ ఉమెన్ థింకింగ్ సో బ్రాడ్ అండ్ స్మార్ట్, షీఈస్ లైక్ దట్. యా, షీ కెన్ గెట్ థింగ్స్ డన్ ఇన్ యుఎస్ వెరీ ఫాస్ట్. ఇదే ఉంది సింపుల్ మ్యాటర్, ఇది మ్యాటర్ ఓకే, డోనట్ ఐ 5 minutes వచ్చేస్తుంది, అది ఒక 1-2 hours అవుతుంది రావడానికి, బట్ ఆ 5 minutes లో షీల్ మేక్ ష్యూర్ దట్ 5 minutes కదా అండ్ లైక్ దట్ షీల్ మేక్ థింగ్స్ ఫాస్ట్. ఓకే, సో సిన్స్ యూ బోత్ ఆర్ ఇన్ దిస్ బిజినెస్, మీకు ఎప్పుడైనా ఈ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అని చెప్పి ఏదైనా పని చేయించుకోవడం జరిగిందా? డిడ్ యూ ఎవర్ గెట్ మీ రెప్యుటేషన్ యూస్ చేసుకొని ఏదైనా పని చేయించుకోవడం జరిగిందా? మేబీ క్రికెట్ మ్యాచ్కి పాసెస్ కోసం, అంటే మరి ఎక్కువ కరెక్ట్గా అంటే ప్లేయర్స్ వెళ్ళే పక్కన ఉంటే బాగుంటుంది, వాళ్ళ దగ్గర చూడొచ్చు అని, కాబట్టి అదే రీజన్ తప్ప ఎక్కువ మేము ఎక్కువ వాడాం. వీ గెట్ అది చాలా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సిల్లీగా ఉంటాయి అలాంటివి పేరు పెట్టి వాడుకోవడానికి, తమ్ముని రా అందుకే వెళ్ళిపోయారు అలా, నాకు భయం ఉంది, ఐ డోంట్ నో ఎవడో మన గురించి మాట్లాడకూడదు కదా. క్రికెట్ అంటే ఓకే, అందరికీ ఓకే ఎమోషన్, అది హ్యాపీ. అండ్ ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ నేను విన్నాను, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? హీరో ఆల్ మై హీరోస్ ఆర్ ఫేవరెట్ హీరోస్.
My hero, favorite hero, my dad. Okay, darling, love okay. you. Okay, in the industry, Raman Garu. In the industry. Industry also, my dad is from industry also. Such he's a also smart a person, Taman Dilsa. Asalu, okkar pere cheppatledu. He's from industry also. He's a drummer actually. He recent heroes le evaru ishtam, Taman? Recent heroes lo andaru ishtam. Andaru ishtam lepothe andaru heroes ela panchestam. Most favorite. Most favorite, ah, ingen cheppali. Most favorite hero. ఎవరు ఉన్నారు మోస్ట్ ఫేవరెట్ మీకు ఓకే ఫైన్ షారుఖ్ ఖాన్ తెలుగులో బ్రైట్ ఫ్యూచర్ వన్ ఫేవరెట్ హీరో ఐ లైక్ ఎవ్రీబడి అంతే హ్యాపీ You both decided and came. Main didn't. Okay, Nitin. So I worked with him 2 films. Okay, favorite heroine. Ja, Anushka. Okay. Assal aalochinchaledu endiki. I mean, option ledu. Option lenappudu aalochinchu. Wonderful. And you? I have quite a few. Okay. Okru, idru from Tollywood. I don't know. Everybody acts in both. I love Nayanthara. I love Trisha. I love Samantha. Okay. Andru Chennai Chennaiish. No, nothing like that, but I don't know. And Taman, any languages meer maatladagalataru? Nena French, Hindi. Nijanga. Nijanga. Hundo. Shrinava, aal, tannini. Chinnapudu, I studied till 6th. 6th was my last schooling. After that, I didn't go to school. There was no schooling itself. Studying I stopped with 6th. I didn't go to school after that. So అప్పుడు I took some 5th 6th I took some French classes. So third language first language Hindi, second language Tamil, third language French. వీళ్ళకి పీరియడ్లు అంటే స్కూల్లో పీరియడ్స్ తక్కువ అయిపోయి వాళ్ళు ఇంకో పీరియడ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలని మమ్మల్ని స్కూల్లో ఇంకో అరగంట ఉంచాలని పెట్టారనమాట. అప్పుడు ఫోర్స్ఫుల్గా యూస్ టు గో అండ్ సిట్ ఇన్ దట్ ఫ్రెంచ్ క్లాస్ అనమాట. అంటే ఫస్ట్ అన్ని చెడ్డ మాటలన్నీ నేర్చుకున్నాను ఫ్రెంచ్లో. అంటే ఎవరికి అర్థం కాదు ఆ చెడ్డ మాటలన్నీ నేర్చుకున్నాను అని అడిగేవాళ్ళు అమ్మస్లని అప్పుడే 5th 6th. అప్పుడేదో సో అప్పుడు అందుకే ఎవరు అడిగినా ఫ్రెంచ్ కొంచెం తెలుసు అని చెప్తాను. ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెంచ్. యు బోత్ స్పీక్ ఫ్రెంచ్? జనరలీ మీరు టెక్స్టింగ్ కూడా ఫ్రెంచ్లో చేస్తారు అంతే కదా? అది లేదండి ఊరికి మీరుతో మీరు వేరే లేదు. ఆల్రైట్, సో సిన్స్ యూఆర్ టాకింగ్ అని, వాట్ ఈస్ ద గాలి దట్ యూ యూస్ మోస్ట్? స్మాల్, ఒక మంచి తిట్టు జనరల్ లైక్ అ డాంకీ సంథింగ్ దట్ యూ యూస్ ఆఫన్, వన్ వర్డ్ దట్ యూస్ ఆఫన్. చెత్తనా కొడుక. ఓకే, ఎనియో. అంటే మేము చంకేష్, చెత్తేష్ అలా పిలుస్తాం అన్నమాట. చెత్తేష్ అన్నిటిగా ఏష్ యాడ్ చేసేసి వెనకాల అలా పిలుస్తాం అన్నమాట. అంటే ఇన్ మై స్టాఫ్ ఐ టాక్ లైక్ దమ్, టాక్ టు లైక్ ఇడియట్ ఏష్ అలా అన్ని. ఐ విల్ యాడ్ దట్ ఏష్ ఫర్ దమ్. వండర్ఫుల్. అండ్ మేఘా జస్ట్ ఇడియట్. ఓకే, సో బిఫోర్ మీటింగ్ తమన్, మీకు ఒక హెడ్ లో ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఎనీబడి హూ ఇస్ రెప్యూటెడ్ వెన్ యూర్ ఫస్ట్ మీటింగ్ యూ హ్యావ్ అన్ ఇమేజ్, వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్టర్ సీయింగ్ తమన్? డిడ్ ఇట్ మ్యాచ్ వాట్ యూ యాక్చువల్లీ థాట్? నో, ఐ టోల్డ్, నో, ఐ థాట్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ వెరీ క్వైట్. సీ, వెన్ ఐ మీట్ ఆల్ దీస్ బిగర్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ, ఐ ఆల్వేస్ గోయింగ్ టు బి లైక్ ఓకే, దెన్ యు నో దే నాట్ గోయింగ్ టు బి నైస్, దే మైట్ బి మీన్, ఐ ఆల్వేస్ థింక్ ఓకే, లైక్ యు నో. But when I met him, he was like so much of fun. I'm like, okay, like to what I thought, he was complete contrast. Meeru? Ante mari, but I make them more happy. So I don't rest in myself, okay, I am in any music trailer. I don't feel it. Nee, ippudu kuda I feel like Chalmon Ranga is my first film. I never see my success. That is not, it's not useful for you. I eppudu awards chusukunte ellipovali ante. ఆ సినిమా 100 డేస్ ఆడిందా, ఓకే వెళ్ళిపోయాం, ఏదో ఆడింది వెళ్ళిపోదాం అంతే తప్ప ఐ విల్ నాట్ టేక్ ఇట్ టు ది హెడ్. ఆల్రైట్, సో చల్మోహన్ రంగలో వాట్ ఈస్ ద మోస్ట్ డిఫరెంట్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద మూవీస్? ఇప్పుడు చాలా మూవీస్ ఉన్నాయి చల్మోహన్ రంగలో, ఏంటి డిఫరెంట్? డిఫరెంట్ కెమెరాస్, డిఫరెంట్ మ్యూజిక్. వాట్ డు ఐ సే? ఐ ఆన్సర్డ్ పర్ఫెక్ట్లీ ఫర్ యువర్ సింగర్. So totally different, fresh story. It was written with fresh Reynolds pen. Please, Taman. What should I say? I mean, what is a little different? That there should be something a little different from any other story. So are they Indian? Yeah, that's what, the story is totally different. You can't, like, you'll expect the unexpected. You'll go, you'll think after this scene will come, it will not come. Climax will come first, then intro will come.
No, Salman Ranga, what's different in films? It's all like an emotions, it's a love emotion film. But very well balanced by Chaitu. Who do you think an asset to the film? Asset? Generally, lead stars, Nitin and Megha. Well, they have a very good, they share a very good chemistry. And properly supported by Victor and lots of Sudha. The entire cast. Okay, one word for the people who want to watch Chal Mohan Ranga. It'll be like this fun, the same how the interview went. So watch Chal Mohan Ranga on big screens. Yeah, it's actually very funny. You'll feel good after you watch the movie.